నమస్కారం సద్గురు. నేను పునర్జన్మ గురించి సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నటించిన ఒక చిత్రంలో పునర్జన్మ ఎత్తే ఒక పాత్ర పోషించాను. అలా నిజంగా జరుగుతుందా? నమస్కారం కాజల్. మీరు పునర్జన్మ గురించి అడుగుతున్నారంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని అడుగుతున్నట్టే. కొన్ని విషయాలు అనుభవం ద్వారానే బాగా అర్థమవుతాయి. నాకు తెలుసు మీరందుకు సిద్ధంగా లేరని, మీరలా వెళ్లాలని కూడా నేను అనుకోవట్లేదు. పునర్జన్మ ఉందని నేను మీతో చెబితే మీరేం చేయొచ్చు? నమ్మచ్చు లేదా నమ్మకపోవచ్చు, అంతేనా? నేను చెప్పింది మీరు నమ్మితే మీకు రసవత్తరమైన కథ దొరుకుతుంది. నమ్మకపోతే కాదు అనడానికి ఒక మార్గం దొరుకుతుంది. రెండిటి వల్ల వినోదం తప్పితే ఇంకేం లేదు. మీరు నిజంగా తెలుసుకోవాలని అనుకుంటే మీలో తెలుసుకోవాలన్న తపన ఉండాలి. అది ఉంటే దీనికి ఒక మార్గం ఉంది. నా జీవితంలో ఇదొక వాస్తవం. నా గత 3 జన్మలు ఇక్కడే, ఈ ప్రదేశంలోనే, ఇదే పనితో, దాదాపు ఇదే వ్యక్తులతో గడిచింది. మీ విషయంలో ఇది నిజమయ్యే వరకు మీరు ఈ పిచ్చిని నమ్మకూడదు. దీన్ని నమ్మకండి, అలా అని కొట్టిపారేకండి. కానీ మీపై మీరు ఇంకాస్త శ్రద్ధ పెడితే మీ శరీరం మీరు నెమ్మదిగా పోగు చేసుకున్నదే అని మీకు అర్థమవుతుంది. నిజానికి మీ ఈ శరీరం ఈ గ్రహంలో భాగమే. మీ మనస్సు మీరు పోగు చేసుకున్న బోలెడన్ని విషయాల వాసనలు, ఆహార గుట్ట, ఈ శరీరానికి సమాచారాల గుట్ట అయిన ఈ మనసుకి మూలమైన ఆ పార్శ్వం జనన మరణాలకి అతీతం. మీరు మరో శరీరాన్ని మరో మనసుని పొందినా జీవితం మాత్రం నిజానికి ఒక్కటే. ఇస్ ద సేమ్ థింగ్. మీరు ఈ జీవం గురించి తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది నా శరీరం, ఇది నీ శరీరం, లేదా ఇది నా మనసు, అది నీ మనసు అనేది ఉంది. కానీ నా జీవం, నీ జీవం అనేది ఏదీ లేదు. జీవితం అనేది ఒక విశ్వ ఘటన. ఇదొక సజీవ విశ్వం. మీరు ఎంత జీవితాన్ని ఒడిసిపట్టుకున్నారన్న విషయమే మీరు ఎలా జీవిస్తారనేది నిర్ణయిస్తుంది. మీ జీవితపు విస్తృతి, అవకాశం ఏంటనేది మీరు ఎంతగా జీవితాన్ని ఒడిసిపట్టుకున్నారన్న విషయం నిర్ణయిస్తుంది. యోగా శాస్త్రం మొత్తం దీని గురించే. ఈ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి, తద్వారా దాని విస్తృతిని, పరిధిని వీలున్నంత పెంచటమే దీని ఉద్దేశం.